అలాగే చరణ్ పక్కన ఉన్న ప్రతి ఒక్కరు నటీనటులు ప్రతి ఒక్కరు ఈ అది ఏదో ప్రోగ్రామ్ అంటారు అలాగే అంటే నేను సినిమా లైక్ చేసిన అందరిని మర్చిపోతాను అందుకే నాకు క్షమించాలి. ఇంకొకటి నేను కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకు ఏదో చిన్న ఈ వెలుగు తీసుకెళ్ళి చిన్న ఐ ప్రాబ్లం ఏదో అందువల్ల నేను కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడుతున్నాను. అంతేగాని ఈ స్టైల్ స్టేట్మెంట్ కాదా? అలాగే సమంత గారికి ఇంకా సినిమాలు చేయరేమో అనుకుంటున్నప్పుడు ఈ సినిమా చేయడం ఆవిడ అలా చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగించింది. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు సమంత గారు. అలాగే ఇక్కడ ఉన్న నటీనటులందరికీ అలాగే అలాగే జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరికి నటీనటులందరికీ నటులందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన విధానం ఈ సినిమాకి వారిదైన వంతులు కృషి చేసిన విధానం నాకు నిజంగా నచ్చింది. అలాగే రత్నవేలు గారి ఫోటోగ్రఫీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను వారి మొదటి సినిమా నుంచి తెలుగులో వారు చేసిన మన సుకుమార్ గారు చేసిన మొదటి సినిమా నుంచి నాకు ఎందుకంటే నేను తొలి ప్రేమ కొన్ని చూసినప్పుడు నాకు ఇలాంటి ఫోటోగ్రాఫర్ ఉంటే చాలా బాగుండేది అనుకునేవాడిని. కరెక్ట్గా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది మన రత్నవేలు గారి ద్వారా వచ్చింది. నాకు అలాంటి కెమెరామెన్ ఉంటుంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటే. అలాగే నాకు దేవి ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం ఆయన మ్యూజిక్ అన్న. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్ కానీ ఈ ప్రతి పాటలు అది పాలిటిక్స్లో మాట్లాడుకుంది ఇక్కడ వద్దు. అలాగే దేవి ప్రసాద్ గారి పాటలు ప్రతిదీ